so Paramodamaha, Yotan, Tanya, Tanwale, or Kiva, the Kalich, or the Kamapro, the Udreka, the Goranga, and Alatan, Sati pointed Aha, Adi, Ata, Sarah Sachim, Man India, Dora, choosing the Vinodi of Tega, Sarah Jew, nobody eats it, and Yak may they know. He asked me Sachim on Nichi and Jepis Tilsko Garano. Adi Sachim and Dali and them and Mansus Teranga del Garano. Country Apagalana, Chet Vilkalana, energy law policy. Dania Prignan Brahmana. Dania entered Yoglanta or Adiakmana, let the Samajic style of Bokulator rounded trip to Snapdala Sekke. Science on the Sekke of the Buddha, Ropan and Gentleman, Sekke of the Nasinja played another matter. He out of the Narmali Majigan Mutmuli in the Lewis from the Allah entered to Sekke of the Ropat or Mark Gentleman, Sekke of the Narmali. Allah entered. Yoga Sapogi Akmani, Shari, you play the Sakari Chatledo, the Sari on the Sakari Sampali, Janus Oscar, all this to Mali Kalajan. Who swap and allegated this wish on the friend of the Alagi Oscar all the way to me. Flavoy, General Guild, friend in your man. Our apolate is Oscar Yoga, please at the Karmanian. Yoga, you know, it's you the Karma Sashwanta, the simple This is the first time that we have to do this. This is the first time that we have to do this. This is the first time that we have to do this. Indriyalle manchi vyaparala ni abhyesa prayanto chandar cheyal naru vishnulone nenda parna anukuntu adi asalu yoga chitta vritti nirodaha appudu entante deiva vidya deiva yojanaadu mata adi asalu ippudu entante yamam neemu aasanam pran deeni entante mundu paatra shuddhi avali ee paatra shuddhi vaasam entante yoga shakti anna Doti Vasistani, the Tarakum, the Kapali Bakistri, the Eres of the Mari. Doti Vasti, Nati, Tarakum, the release of Palapati. Until Gilgit Nagel Supreme, the Munsari, when the Literature to Burgas Nanti and Mujahs of Palace for Apurman and the Yamon, the Mot of Pedalis. Alagi, it's a deep Parameswar, Manlok of the season, and he Sharira, the poet of Dava like the Munsar. దానికి శక్తిలు అని చెప్పారన్నమాట. తర్వాత ఏంటంటే అలాగే పాత్రశుద్ధికి శరీరాన్ని ఒక అసలు స్థిరం సుఖం ఆసనం. మీరు ఏంటంటే ఆసనం అంటే ఏంటంటే మీకు యోగాసనాలే చూస్తున్నారు. యోగాసనాలు అన్నీ ఎందుకంటే శరీరాన్ని ప్యూరిఫై చేయడం వరకే. అంతేకాని మీకు దానివల్ల యోగం రాదు. స్థిరం సుఖం ఆసనం ఉన్నాయి అంటే ధ్యానాసనం యోగాసనం 3 గంటలు దీని కాంబినేషన్ కూడా ఎత్తలేదు. మూడు గంటలు ఒక పద్మాసనం కానీ సిద్ధాంతం కానీ ఏదో దాంట్లో కూర్చోగలగాలన్నమాట. అప్పుడు అసలు యోగం ఇది యోగాసనాల్లో ఒక ధ్యానానికి జపానికి 3 గంటలు కూర్చునేవని ధ్యానాసనాలు. అలా ఏమిటంటే తర్వాత యోగాసనాలు. ఇప్పుడు దైనందిక జీవితంలో ఏమిటంటే పూర్వంలాగా జీవన విధానం లేదు. ఉదయం 6-7 గంటలకి 8 గంటలకి పెడితే వ్యాపార వ్యవహారం కాదు 10 గంటలకి వెళ్తుంది. 10 గంటలకి అప్పుడు భోజనం చేసి పడుకుంటే తెల్లారిసరికి బాడీ ప్యూరిటీ అవ్వట్లేదు. దాన్ని ప్యూరిఫికేషన్ చేయడం వరకే ఈ యోగాసనాలు చేసి పని అనమాట. మీ శరీరాన్ని ప్యూరిఫై చేసి దైనందిక జీవితాన్ని ప్రిపేర్ చేయడం, శరీరాన్ని నిర్మాలిన్యం చేయడం, రక్త ప్రసరణ అన్ని భాగాలకి అందించడం, ఇది యోగాసనాలు చేసే అక్కడితో మరి పని అయిపోలేదు. అసలు తెలుసుందా ఏంటంటే ఆసనాల్లో 75% అయితే ప్రత్యాహారం ప్రాణాయామం. ప్రాణాయామంలో
శరీరంలో దోషాలని మనసులో దోషాలని తొలగించడం ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ముందు ఏకాగ్రత అభ్యాసం. అంటే ఏకాగ్రత అభ్యాసం అంటే దైవీ గుణాలకు వ్యతిరేకమైనటువంటి మన బలహీన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిశ్శబ్ద సైలెన్స్ స్థితిలో ముందు ఆ చెడును అంతటిని కూడా రిమూవ్ చేయాలి. అది ప్రత్యాహారం. తర్వాత ధారణ. ధారణ అంటే విశ్వాన్నంతటినీ కూడా ఏ దైవశక్తి అయితే నేను తీసుకుంటాం దాంతో మీరు కాంటాక్ట్ అయి ఉండడం, అది ధారణ. దాన్నే మనసులో ధ్యానం చేయడం. అన్ని విషయాలు ఏమి లేవు. అప్పటిదాకా ఏంటంటే ధారణలో ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రక్క విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సముద్రం మీద అలల్లా. ఇంకా ధ్యానంలో ఏంటంటే ధ్యేయము ధ్యాత, ధ్యేయార్థము ధ్యాత ఉండాలన్నమాట. అలా ధ్యానం చేయగా చేయగా ధ్యానం కూడా ఎక్కడైతే ఆగిపోయిందో అది సమాధి అన్నారన్నమాట. ఆ ధ్యేయ లక్ష్యార్థంగా వీడిమని అయిపోతుంది అనమాట. ధ్యానం వేరు, ధ్యేయం వేరు లేదన్నమాట, ధ్యాత లేదు లేదన్నమాట. త్రిపుటి రహిత స్థితి అన్నమాట. ఏంటంటే నిద్రపోయినప్పుడు ఏంటంటే మీ ఆలోచనలు ఎక్కడ మీకు రాకుండా వచ్చేయాలి చేయాలి రాత్రితో మంచి పరిగెత్తున్నాడు. అసలు మీరు ఏంటంటే ఆ స్థితిలోకి వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే మీ పాత్రలో ఎప్పుడైతే పాత్రలో ఉండేటం వ్యర్థాన్ని ఎప్పుడైతే తొలగించారో మీ ఆలోచనలు ఎప్పుడైతే అసలు నిశ్చల స్థితి వెళ్ళిపోయో అప్పుడు అప్పుడు దైవం అనేవాడు మిమ్మల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా తనకి ఒక పరికరంగా ఉపయోగించుకుంటాడు. నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను అని అంతసేపు కూడా తన పరిధిలోనే ఉంటాడు. మళ్ళీ పనులు చేసుకోవాలి అనమాట. అసలు నా ప్రమేయం అనేది ఏమీ లేదు, అత్తా నువ్వే ఈ దీన్ని కూడా నీకే అర్పించేసా, నువ్వే చూసుకో అని చెప్పగలరా. నేను పోషించుకుంటే నువ్వే పోషించుకో అనేటువంటి స్థాయిలో అది అప్పు చెప్పాలి. అంతేగాని శరీరాలు అది అసలు ఆ స్థాయిలోకి వెళ్ళాలి. యోగ తత్వం అనేది ఆసనం. తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అనేది ఏమిటంటే ఇందులో ఏంటంటే ముఖ్యంగా సూర్య చంద్రపేద ఇదేంటంటే మనస్సును క్రమశిక్షణలో తీసుకురావడానికి. ఇక్కడ ఏంటంటే ప్రాణాయామంలో చెప్పాలంటే 1:4:2 అన్నారు. 4 సెకండ్ల పేరు తీస్తే మీకు ఏంటంటే 16 సెకండ్ల ఆపాలి, రెండు 8 సెకండ్లు వదలాలి. అలాగేంటంటే ప్రాణాయామంలో అసలు 3 స్టెప్లు చెప్పింది. ఇది క్రింద మామూలుగా మనం చెప్పుకోవడానికే. శాస్త్రం ఎక్కడ చెప్పిందంటే 12:48:24 12 సెకండ్లు పేర్చాలి, 48 సెకండ్లు పరిగెత్తాలి, 24 సెకండ్లు. ఇది కనిష్ట. కనిష్టం ఏమిటంటే మీ శరీరంలో వ్యర్థం అంతా కూడా 4-5 మినిట్లు ఎలాంటి చేసినా తెచ్చిపోతాయి. అసలు అది అసలు కనిష్ట ప్రాణాయామం. మధ్యమ ప్రాణాయామంలో శరీరంలో కంపనం వస్తుంది అన్నమాట. అది అసలు మధ్యమ ప్రాణాయామం అంటే 16:64:32 మూడు కలపండి. అసలు ఆ చివరి వరకు కూడా మీరు బంధించి రావాలి. అది అసలు 16:64:32 మీరు బస్సులో మీ మనసుతో మీరు వదలబడతారు. మీ లోపల ఎనర్జీగా కనవర్తే మీ లోపల స్థిరం అయిపోవాలన్నమాట. చంచల ప్రాణం స్థిర ప్రాణానికి రావాలి. అది ప్రాణాయామం ఇంత అభ్యాసం ఎందుకంటే అసలు అది. తర్వాత ఉత్తమ ప్రాణాయామం ఏంటి, 20:80:40 20 సెకండ్లు పేల్చాలి, 80 సెకండ్లు ఆపాలి, 40 సెకండ్లు మీరు వదలగలగాలి. ఇది ఉత్తమ అంటే మీరు పీల్చినటువంటి శ్వాస మూలాధారానికి వెళ్ళి మూలాధారంలో ఉండేటువంటి శక్తితో కలిపి శ్వాసారం చేయడానికి 2 నిమిషాలు టైం పడుతుంది అన్నమాట. 20 సెకండ్లు దాకా అంతసేపు మీరు అసలుదాన్ని ఆపగలరు. ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు కాళ్ళతో పొందలేదు. అసలు 12 రోజులు మీరు ఆ స్థితిలో కూర్చొని ఉండగలిగితే మీరు నిర్వీకల్ప సమాధి. అది అది మాట. అసలు అప్పుడు ప్రపంచ చరిత్ర మీరు సృష్టించారు అంట. మహాత్ములందరూ ఆ స్థాయిలో చెప్పింది. అసలు ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి ఎవరికి తగినట్టుగా వాళ్ళు దాన్ని మళ్ళీ తీసుకుంటున్నారు అన్నమాట. అసలు ఎవరు తప్ప అది ఒక